అంతర్రాష్ట్ర రహదారి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరుతూ వినూత్న రీతిలో అంతర్రాష్ట్ర రహదారిపై బట్టలు ఉతుకుతూ స్థానికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం నుండి కూనేరు వరకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపైన మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని కొమరాడ మండలం బంగారంపేట గ్రామం వద్ద సిపిఎం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వర్షానికి అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న గోతుల్లో నీరు చేరడంతో ఆ నీటిలో బట్టలు ఉతుకుతూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుల మరడాన కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ విజయనగరం జిల్లా కొమరాడ మండలం పరిధిలో గల పార్వతీపురం నుండి కొమరాడ మీదుగా కూనేరు వెళ్లే మూడు రాష్ట్రాల అంతర్రాష్ట్ర రహదారి మార్గం మీద పెద్ద పెద్ద గోతులు గుమ్ములుగా మారడంతో 2020 సంవత్సరంలో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో గాను అనేక విధాలుగా వాహనదారులు రోజుకొల్ది ఇబ్బంది పడటంతో పాటు అనేక మంది వికలాంగులు గాను మరియు అనేక మంది మరణించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి దీనిపై చర్యలు చేపట్టాలన్నారు. దీనికి సంబంధించి వెంటనే కూనేరు నుండి పార్వతీపురం వరకు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి అటు ప్రయాణికులు ఇటు వాహనదారుల ప్రాణాలు కాపాడాలని తెలియజేస్తున్నాం. దేని వల్ల ఈ నెల 26వ తేదీన కొమరాడ మండల కేంద్రంలో నిరాధ్యక్ష కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. ఆ దిశగా ఆరంభ అధికారులు చర్యలు తీసుకొని రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సాంబమూర్తి, సిపిఎం పార్టీ మండల కేంద్రం కొమరాడ. పార్వతీపురం నుండి పూనేరు వెళ్ళే మూడు రాష్ట్రాల అంతర్రాష్ట్ర రహదారి ఇదే. ఈ రహదారి మార్గాన పెద్ద పెద్ద గుమ్ములు కోతులు ఉండటం వల్ల సుమారు పెద్ద పెద్ద గోతులు గుమ్ములు అయ్యి నీరు చేరి సముద్రంలాగా గడ్డలాగా పెద్ద పెద్ద నాగవ నదిలాగా ఉంటే ఆరంభ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. కావున వెంటనే ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి అందరికి పేదలు కాపాడాలని చెప్పి బట్టలు ఉతుకుతూ ఈ నిరసన కార్యక్రమం చేస్తాము. కావున వెంటనే అధికారులు వస్తే సమాధానం చెప్పాలని తెలియజేస్తున్నాం.